ఈ హిందూ పేపర్కి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని నేను ఎక్కడుంటే అక్కడే మంత్రివర్గం ఉంటుంది నేను ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ ఉంటుంది సో నేను ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో దీన్ని అనేక కోణాల్లో చాలామంది చూస్తున్నారు సో మీరే కోణంలో చూస్తున్నారు మెల్లగా డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నారండి ఆయన వైజాగ్లో రాజధాని అనుకున్నాడు ఎలాగైనా వైజాగ్ రాజధాని అనిపించుకోవాలని అది కాదని చెప్పంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీకి ఫుల్ జల కొట్టేశారు అక్కడ ఏం లేదు సీన్ మొత్తం క్లీన్ స్వీప్ అంటే మొన్నటిదాకా ఒక సీట్ వస్తాను అది కూడా వచ్చేలా లేదు మీరు అసలు రాయలసీమ వాళ్ళకి మాకు బలం అన్న లెక్క ఉంది వాళ్ళకి యాభై మూడు సీట్లలో మనమే మెజార్టీ కొడతామని ఉంది వాళ్ళకి ఇప్పుడు కూడా ఇప్పటికీ నమ్ముతున్నారు కానీ అక్కడ కూడా తేడా వచ్చేసింది కానీ వాళ్ళకి ఏదో నమ్మకం ఏదో చేసుకో స్థానిక బలం అన్నట్టు ఏదో ఒక లెక్క ఉంటుంది కదా వాళ్ళకి ఉత్తరాంధ్ర అనేటువంటిది కోస్తా ప్రాంతం అనేది కోస్తా డ్యూటీగా ఉంటారు ఇప్పుడు అలా మారుతారో తెలియదు ఉత్తరాంధ్ర అనేటువంటిది మొత్తం సుడ్సేసింది వాళ్ళకి అక్కడ దెబ్బ కొట్టేస్తే ప్రతిపక్షాల కంటే టీడీపీకి మెయిన్ పెద్ద దెబ్బ అవుద్ది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం మధ్యలో సార్ కోర్టు తీరిపి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకు వచ్చిన గొడవలే అమరావతిని పడదాం అని ప్లాన్ వేసుకున్నారు కానీ మళ్ళీ ఇక అప్పటికే వాళ్ళకే సీ మన బొమ్మ బొరిసైపోయిందండి ఇక్కడేం లేదు సీన్ మనకనేటి పీకే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏదో ఒకటి అలజడి లేపాలి ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు వాళ్ళ టీం చెప్పేసి ఇక్కడ అప్ ఇచ్చినప్పుడు ఏముంది ఇంక సీన్ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి నువ్వు వంద నూట యాభై మందిలో నూట పది మందిని మార్చాలి అబ్బాయి అని చెప్పేసాడు ఇక్కడ ఈ మొక్కలుగా ఎవరు ఓటేయ్యరు నువ్వేదో నీకే వేయరు ఓటు కానీ వీళ్ళ మొగాలు మారితే మళ్ళీ ఏదో చేసినట్టు ఉంటుంది కొత్త వాళ్ళు పెట్టుకుని వచ్చిన వాళ్ళ మీద తోసేయండి నీకు అలవాటే కదా అతటోళ్ళ మీద తోసేయండి మీరు చేసినవి అని చెప్పేసి పోయాడు ఆ క్రమంలో మళ్ళీ ఈ రాజధాని అంశం నిజంగా రాజధాని అంశం ఈయన ఇలాగే చేస్తే ప్రతిపక్షాలు ఎత్తిపోయి పాలు పోసినట్టే నేను ఎక్కడుంటే అక్కడ రాజధాని డెఫినెట్గా సీఎం ఉంటే సీఎంఓ అక్కడ రాజధాని అక్కడ కాదు చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే అక్కడ సీఎంఓ కేసీఆర్ గారు ఏమన్నా సెక్రటేరియట్ కట్ట వెళ్ళాడు ఆయన ప్రగతి భవన్లో ఉన్నాడు కదా పరిపాలన ఆగ ఆగలేదు కదా అలాగే ఈ వైజాగ్లో ఉన్నా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు వాళ్ళందరికీ హెచ్ఆర్లు అవి కూడా ఇంకో ఏడది పొడిగిచ్చారు ఇక్కడే ఉంటారు వాళ్ళంతానే అందమైనందా కాబట్టి ఊరికే స్టేట్మెంట్లు ఇస్తారు అవతల ఏం మాట్లాడతారో రెచ్చగొట్టి ఇది అంతా రెచ్చగొట్టి అవర్మ కాల్ దొక్కేసి గొడబెట్టుకుంటున్నావు ఇదంతా సినిమా హాల్లో గొడబెట్టుకోవాలి ఏమన్నా కొట్టాలకు నువ్వు వెళ్ళాడు కాల్ దొక్కేస్తావు అయితే గతంలో మనం చూస్తే రాజధాని అమరావతి అని చెప్పి ఆయన గెలవడం జరిగింది తర్వాత స్టెప్లో మనం చూసుకుంటే మూడు రాజధానులు ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటున్నారు సో ఎలా చూడాలి ఇప్పుడు ఇంకా కంప్లీట్లీ ఆయన ఎజెండా ఒకే రాజధాని వై విశాఖపట్నంగా ఆయన ముందుకు తీసుకెళ్లాల్చున్నా ఉన్నారు అనుకుంటే అనుకో మనం ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారంటే దిట రాయితలు అప్పుడు అమరావతి అన్నాడు నేను ఇక్కడ ఇల్లే కట్టుకుంటానన్నాడు ఇక్కడే రాజధాని పెడతాను అన్నాడు వాళ్ళ మాటలు నమ్ముతా ఇలా చేస్తున్నాడు ఎట్ నమ్మకూడదు అవ్వతున్నాయి అనుకుంటారు రెండు ఉద్యోగ వర్గాలు వారిలో సీబీఎస్ వద్దు అన్నాడు తర్వాత మా తెలియకనేసి నేను ఎవరికి ఒకకుండా అంటాడు అన్నాడు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు మీ అందరికీ పర్మనెంట్ చేస్తాను అన్నాడు వాళ్ళతో సీబీఎస్ సెట్లు కూడా ఎత్తారు వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారు వస్తే అలాగే అంగన్వాడీ వాళ్ళు ఈడ్స్ జుట్లు ఇచ్చి ఈస్కి వెళ్ళిపోతున్నారు అందని ఒకటి కాదు రెండు కాదండి వీళ్ళన్ని అబద్ధాలు మాటది ఇప్పుడు పచ్చే గోదా కాలర్ పట్టుకుని మెల్ల మంచి తెచ్చేస్తా అన్నారు అది మనం అలా కాదు అయిపోయిన పని అసలు దాని గురించి ఏమైనా మాట్లాడతలేదు ఈ చిత్రం అప్పుడు అంటే గొడవ చేసి అలా కదండి వీళ్ళందరూ ఖాళీగా వండిస్తాడు అందరూ ఏమంటారు చలసరి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి చా పచ్చే గోదావరి గట్ట అంటారు ఏమనకుండానే అమరావతిని ధ్వంసం చేయటం ఇలాంటి పని చేస్తుంటే ఎంతసేపు ఈ గొడవ చూసుకుంటారు కదా వీళ్ళు మోడీ గారు లేకపోతే ఎవరు చెప్పిన తల్లిది కానీ మొత్తం ఆ టాస్క్ ఓయ్ వైజాగ్ రాజధాని లేకపోతే అమరావతి ఉండదు ఉన్నదాన్ని జడగొట్టి పోలవరం ఆగిపోతుంది ఎత్తు తగ్గిస్తాం ఎత్తు పెంచుతాం ఇలాంటి మాటలు మాట్లాడుతారనుకో వయ్ బాబు ప్రత్యేక హోదా ఇట్లా గొడవ తర్వాత చూసుకోవచ్చు ఉన్నదాన్ని పోగొట్టేకంటారు బాబు ఈ గొడవలో పడిపోతాం కదా జనం వీళ్ళు అదే పని చేస్తారు జనం కూడా ఏం చేస్తారంటే మీకు దానమయ్య బాబు రేపు ఎలక్షన్ ఉంటుందండి వాళ్ళకి నేను కనీసం ఒక ఇరవై ముప్పై వస్తాయి అనుకునివాండి ఇదివరకు ఎంత పోయినా ఓటు బ్యాంక్ ఉంటుంది ఎంత దారుణంగా ఓటమి చెందిన టీడీపీకి ఇరవై మూడు వచ్చినాయి కదా భయంకరంగా ఓడిపోయినాయి కానీ అలాగే ఎలాగో ముప్పై వస్తాయి అనుకున్నాను ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో వస్తాయి అంటే వాళ్ళకి అలా వస్తే చాలా గొప్పగా వచ్చినట్టు ఇంకా దుర్మార్గులు ఉన్నట్టు రాష్ట్రంలో అంటే సర్వనాశనం అయిపోవడాన్ని ఇంకా ఆహ్వానించే వాళ్ళు ఉన్నట్లు లెక్క ఒకటి కూడా రాకూడదు ఆయనతో సహా ఓడిపోవాలి అందరూ ఉన్నాయి ఈ వైజాగ్ ఎందుకు ఇడిపోయి బావిలో పెట్టుకోవచ్చు కదా కనీసం ఆదరణ డెవలప్ అవుతుంది రాయలసీమ డెవలప్ అయిపోతుంది కదా ఇప్పుడు అలాంటి అలాంటి ప్రయోగం చేసినా పర్లేదు ఇప్పుడు పులివెందుల బస్ స్టాండ్ కట్టించేయచ్చు అర్జెంట్ కానీ కడప ఎయిర్పోర్ట్ని బాగా ఇంకా ఆధునీకరించచ్చు స్టీల్ ప్లాంట్ కట్టేయచ్చు రాజధాని ఉన్న ఏరియాలో ఇవన్నీ ఎన్నో ఉంటాయి అన్నట్టుగా అలాంటి జనా చేయచ్చు కదా ఎందుకు వైజాగ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎందుకులో బాగుమార్కి అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు భయపడిపోతున్నారు వైజాగ్లో వాళ్ళంతా పీస్ఫుల్గా ఏదో ఇది మొత్తం భారతదేశం అంతా హైదరాబాద్లో ఉన్నట్టు అక్కడ కూడా ఉంటారండి ఎందుకంటే నేవల్ బేస్ ఉంది మిలిటరీ ఆయుధ కరమా ఆయుధాగారం ఉంది అక్కడ ఎన్ఏడి ఉంది కదా నేషనల్ ఆర్మీ డిపో ఆయుధాగారం తెలుసా అక్కడ మన దేశానికి సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి మన దేశానికి సంబంధించినవి అక్కడ సబ్మేరీలు ఉంటాయి అక్కడ అలాంటి గాడికి వెళ్ళి వీళ్ళు ఎదిగి మొఠా అంతా అక్కడికి వెళ్ళి ఈ దండుపళ్ళు మ్యాచ్ అక్కడికి ఎందుకు బాబు కదా వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండే వాళ్ళు బతుకాల బ్రతకే ఉండే హ్యాపీగానే పైగా వాళ్ళు హజాబాదీ బ్యాచ్ కూడా ఉంటారు అక్కడ ఉత్తర భారతదేశం బీజేపీకి అందుకునే ఇదివరకోసారి ఇప్పుడు బీజేపీకి గెలిచింది అక్కడ కార్పొరేషన్ వైజాగ్ మున్సిపాలిటీలో చైర్మన్ అయ్యారు సుబ్బారావు గారు చలపతరావు గారు వాళ్ళు ఉంది ఇప్పుడు మాదవ గారు ఉన్నాడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు మంచి ఎమ్మెల్సీ మాదవ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు బీజేపీ లీడర్స్ వాళ్ళంతా అంతా ఒకప్పుడు ఒకవేళకి ఎలిగారు ఎనభైలోనే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తర్వాత తర్వాత ఇంకా తప్పుడు అడుగులేరు ఇప్పుడు ఇక్కడ ఆయన కడపలో ఇడుపులో ఎక్కడన్నా ఉండొచ్చండి సీఎం ఎవరు వద్దంటారు ఒక్కో జిల్లాలో ఉండడు ఒక నెల హ్యాపీగానే ఆ ఏరియా రోడ్లు గట్టా వేస్తారు మీరు అటు ఇటు తిరుగుతారండి కానీ దురదృష్టమే నేను ఎక్కడ తిరగడు కదా ఇప్పుడు ఒకే ఒక్క సినిమాలో లాగా సడన్గా ఏదో వీధిలోకి తడికీలు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇంకా వీధులు శుభ్రం చేయటం ఆ రోడ్లు వేయటం ఏదో పర్యటన అనుకో సీఎం గారు పర్యటన అంటే రోడ్లు వేస్తారు కదా ఖచ్చితంగా అలాంటివన్నీ చేయాలి కదా చేయకుండా నేను వెళ్ళి కావట్లో వెళ్ళిపోతాడో ఒకవేళ ఎక్కడైనా రోడ్డు మీద తిరగస్తే అందరికీ బ్యారికేడ్లు కట్టేసి గోడగట్టి కట్టేస్తున్నారు ఎక్కడ కనపడకుండా అన్న వరదలై కట్టేసుకుంటున్నారు దాని ఆ మాత్రం దాన్ని మీరు ఎక్కడుంటేటండి ఇప్పుడు ఆయన వైజాగ్లో ఉంటే ఏంటి అమరావతిలో ఉంటే ఎవరికి కనపడినప్పుడు ఎవరికి దర్శనం ఏమైనాప్పుడు ప్రజలు ప్రజల్లోకి మీరు నేరుగా వెళ్ళలేకపోయినప్పుడు ఎక్కడుండేటి అలాగే పోనీ మీరు ఎప్పుడైనా దయ తెలిసి జనాలతో మీటింగ్ పెడతా ఉంటే వాళ్ళు రావట్లేదు అలవాటు తప్పిపోయిందండి ఆయనకి ఆయన అలవాటు తప్పిపోయింది పైగా తలబడి వచ్చేస్తా నేను మాట్లాడుతుంటే దూకేసి పారిపోతున్నారు గోడలు అయింది కాబట్టి ఆయన మూడు రాజధానులు పెట్టుకోవచ్చు అలాగెందుకు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేశారు కదా రెండైదు జిల్లాలకు రాజధాని పెట్టతే ఇంకా వెరైటీ ఏంటంటే మూడు రాజధానులు చేసి కంటే ఒక విన్నోత్తనమైన ప్రయోగం చేస్తే బాగుంటుంది ఆయన ముగ్గురు ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకుంది అంటే ఎలా ఎలాగంటే ఇంకా సంవత్సరాల ఉంది కదా ఒక ఆరు నెలల్లో వైజాగ్లో ఒక ముఖ్యమంత్రిని మొత్త సత్యనారాయణ గారిని ఏమన్నా చేసి ఆయన అక్కడ ఉంటాడు ఒక ఆరు నెలలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి కర్నూల్లోనో లేకపోతే కడపలోనో ఇడుపులపాయలో ఉంటాడు ఇంకొక ఆరు నెలలు కొడాల నానిని ముఖ్యమంత్రి చేసి విజయవాడలో పెడతాయి ఈమైన వాళ్ళ కదా వీళ్ళందరూ ఉన్న వీళ్ళిద్దరు కూడా ఉన్న అసలు ఇలాంటి ప్రయోగం ఈ ప్రపంచంలో ఎవడో చేసి ఉండడో ఈ దేశంలో అసలు సమస్య లేదు బా ఎంత పేరు మారుమోగిపోతే వెరైటీగా జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తారు ముగ్గురు ఒకేసారి ముఖ్యమంత్రులు ఉండరు అలాగే సంవత్సరాలు ఉంది కాబట్టి ఒక్కొక్క ఆరు నెలలో ఒక్కొక్కరికి ఇప్పుడు ఛాన్స్ మళ్ళీ మిస్ అయిపోతుంది మళ్ళీ ఒక నెల ఎక్కువ తక్కువ దాపడుకుంటారు మళ్ళీ అలా కాకుండా ఏడు నెలలు ఒక్కొక్కళ్ళు ఉంటే కరెక్ట్గానే ఈయన కూడా ఇంత గొప్ప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవనే ప్రాంతాల అభివృద్ధి గురించి త్యాగం చేసేటనేటువంటి గొప్ప పేరు తెచ్చుకోవచ్చు అలాంటి పని చేస్తే వాడదాం కోసం నేను అంతేగాని నేను ఎక్కడుంటే డెఫినెట్గా సీఎం సీఎం ఉంటే అదే సీఎంఓ అంతేగాని రాజధాని అవదా రాజధాని మీ వెనకాల రాదు మీరు వెళ్ళి పర్లాకిమిడిలో ఉంటానంటే పర్లాకిమిడి ఏం చేయరు అర్థమైందా ఊరికే ఇవాళ టీడీపీ వాళ్ళు కట్టే రెక్కించడానికి అమరావతి రైతులను టీజింగ్ చేయడానికి వాళ్ళని ఇరిటేట్ చేయడానికి మాట్లాడే మాటలు తప్పయి వీళ్ళు ఎంత రెచ్చగొట్టిన రెచ్చిపోవట్లేదు అది వాళ్ళ బాధ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా మన పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడా అక్కడ ఆయన వేధించిన తీరు ఒక్క ఐదు నిమిషాలు కూడా ఆయన నీళ్లు బంద్ చేశారు కరెంటు బంద్ చేశారు ఇక మనం చెప్పు ఆయన చెప్పుకోలేకపోయాడు బయటికి ఆయన బయటకు వస్తే చెప్పారు చెప్పారని తెలుసా అది పరిస్థితి ఆయన చెప్పాలి బయటికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం జరిగిందో ఎందుకంటే కొన్ని అపోహలు తొలుగుతాయి కొంతమందిలో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి మధ్య చంద్రబాబు గారు ఇలాంటి వాళ్ళు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా భరోసా ఇచ్చాడు చంద్రబాబు గారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేటువంటి ప్రపంచానికి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జనసేన నుంచి మాట్లాడే వాళ్ళకైనా టీడీపీ నుంచి మాట్లాడే వాళ్ళకైనా ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటాలో విమర్శించుకుంటాలో ట్రోలింగ్ చేసుకుంటాలో ఆగిపోతాయి వీళ్ళు కలిసి అనుకున్నది నిజమైన పోరాటం కింద మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి మాట ఎందుకంటే చంద్రబాబు గారు చెప్తే పవన్ జనసేన ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి రావాలన్నమాట అది ఎంత దుర్మార్గం చేశారు వాళ్ళు ఎవరినైతే నమ్ముకుని పొత్తులో ఉన్న వాళ్ళకి ఫోన్ వాళ్ళు ఎందుకు పలకలేదు వాళ్ళకి ఈయన ఈయనకి ఎవరు స్పందించారు ఈయన ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఎవరు వచ్చి ఈయనకి అండగా నిలబడ్డారు ఎవరు ధైర్యం చెప్పారు వాళ్ళు ఆ గంట ఏం మాట్లాడుకున్నారు ఆడుకున్నారు ప్ర ప్రపంచం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మూడు రాజధానులు పెట్టుకుంటాడా వైజాగ్లో పెట్టుకుంటాడా మీ ఇష్టం పెట్టుకుంటే జనం అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడు ఇంటికి పంపిస్తారు ఇక ఏడదే కదా ఏదో ఉన్నాయి ఉన్నాయని వదిలేస్తారు సహజంగా లాగా ఆలోచిస్తారు మన పల్లెటూర్లో కూడా ఏదో పెడుతుంటే ఫోన్ వదిలేరా బాబు ఏదో చేసుకొని ఏడదే కదా ఆగండి ఏదో రకంగా అని చెప్పేసి సర్దుకుంటారు అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పని చేస్తారు